నిర్మల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్యే జి విఠల్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ధోరణికి వ్యతిరేకంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ దిష్టిబొమ్మను దహనం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు బంధు పథకాన్ని నిలిపివేయాలని కాంగ్రెస్ నాయకులు ఎన్నికల కమిషన్ కి వినతి పత్రం ఇచ్చారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు పెట్టుబడి సాయం కింద రైతు బంధును ఇవ్వడం జరుగుతుందని అన్నారు. అంతేకాకుండా రైతులకు పంటలకు సరిపడా కరెంటు ఇస్తూ రైతును రాజు చేయడమే లక్ష్యంగా పనిచేస్తుందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎల్లప్పుడూ రుణపడి ఉండి మళ్ళీ మూడోసారి సీఎం గా చేయాలని అన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ప్రతి సంవత్సరం మనము మిరగ పంటకు ముందు రైతు బంధు మన రైతుల అకౌంట్లో అమౌంట్ ఎకరాన 5000 జమ చేయడం జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా. అలాగే రబీ పంటకు అక్టోబర్ నవంబర్ మాసంలో మరి రబీ పంటకు కూడా రైతు బంధు ఎకరాన 5000 రూపాయలు జమ చేస్తారు. దానిలో భాగంగానే ఈ స్కీమ్ను సుమారు 6 సంవత్సరాల నుంచి మన రైతులు యథావిధిగా తీసుకుంటున్నారు. కొత్త స్కీమ్ కాదు, ఎన్నికల సమయంలో కొత్త స్కీమ్ అనౌన్స్ చేయరాదు, కానీ ఇది పాత స్కీమే. పాత స్కీము దానికి ఇంప్లిమెంట్ చేయటంలో ఎలక్షన్ కమిషన్ రూల్స్ కూడా వ్యతిరేకం కాదు, కానీ కాంగ్రెస్ వాళ్ళు ఎలక్షన్ కమిషన్కు ఫిర్యాదు చేయడం జరిగింది. ఏమని రైతు బంధు ఆపాలని చెప్పి ఎంత దుర్మార్గంలో ఇది వాళ్ళు ఏదో గ్యారంటీలు 6 గ్యారంటీలు చెప్తున్నారు. ఆ గ్యారంటీలు ఉన్నాయో లేదో ఇస్తారో వీరో కానీ మనం ఇచ్చే స్కీమ్ను ఆపమని అనటం చాలా దురదృష్టకరము. ఇది రైతులకు వ్యతిరేకం, తెలంగాణ ప్రజలకు వ్యతిరేకం. అందరూ కూడా మనం మరి ఈ రోజున మనం అందరూ కూడా కుంటాల మండల కార్యకర్తలు. దీనికి నిరసనగా సూర్యపూర్ గ్రామంలో మరి దిష్టిభవన్ కాంగ్రెస్ దిష్టిభవన్ దానం చేయడం జరిగింది. మరి అలాగే మండల కేంద్ర అన్ని మండల కేంద్రాల్లో కూడా మరి కాంగ్రెస్ దిష్టిభవన్ దానం చేయాలని నేను మరి బీఆర్ఎస్ కార్యకర్తలకు విన్నవిస్తున్నాను.